పూర్వం ఓ వ్యాపారి దగ్గర ఓ గాడిద ఉండేది దాని బరువులు మోసేందుకు ఆయన ఉపయోగించేవాడు ఆ వ్యాపారి తన ఇంటి ముందు ఉన్న పాకలో ఉంచేవాడు ఆ పాక పక్కనే ఉన్న ఒక చెట్టు మీద పిచ్చుకల జంట జీవించేది ఓ రోజు అవి రెండు గాడిదకు విచారంగా కనిపించాయి పిచుకలు ఎందుకలా దిగులుగా ఉన్నారు కారణమేంటి అని అడిగింది గాడిద ఏం చెప్పమంటావు మిత్రమా మేం కట్టుకున్న గూడు నిన్న గాలివానకు కూలిపోయింది అని బుజ్జి పిచ్చుకలు బాధగా చెప్పాయి ఓసోస అంతేనా నా పాకలో గూడు కట్టుకోండి ఎన్ని గాలివానలొచ్చినా ఏమీ కాదు అంది గాడిద దీంతో పిచ్చుకల జంట సంతోషంగా పాకలో గూడు కట్టుకున్నాయి ఎప్పుడు చూసినా బుజ్జిపిచ్చుకలు తుర్రు తుర్రుమని ఎగురుతూ కనిపించేవి వాటిని చూసిన గాడిద నాకు రెక్కలుంటే ఎంత బావుండు అనుకుంది మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా వ్యవహరిస్తారు జీవితం అంటే మీదే నా బతుకంతా నా యజమానికి సేవ చేయడానికే సరిపోతుంది అంది గాడిద ఆ మాటలు విన్న పిచ్చుకలు మిత్రమా మేం రోజూ నిన్ను చూసి నీదెంత అదృష్టం అనుకుంటున్నాం నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీళ్లు ఇస్తున్నాడు మాలాగా తిండి గింజల కోసం రెక్కలు ముక్కలయ్యేలా ఎగరవలసిన పని లేదు ఉండటానికి గూడు కట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు నిన్ను నీ యజమాని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు మమ్మల్ని చూడు ఏ పక్క నుంచి ఏ గద్ద వచ్చి తనుక్కుపోతుందో ఏ దిక్కు నుంచి ఏ పిల్లి వచ్చి తినేస్తుందో అని మాకు క్షణం క్షణము భయమే ఇంత దీనంగా బతుకుతున్న మమ్మల్ని చూసి నీ జీవితంతో నువ్వు అసంతృప్తి చెందుతున్నావంటే మాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది అన్నాయి అప్పటి వరకు పిచ్చుకొలతో తనను తాను పోల్చుకొని బాధపడిన గాడిదకు వాస్తవమేంటో తెలిసి వచ్చింది ఆ రోజు నుంచి సంతృప్తిగా బతకడం అలవాటు కూడా చేసుకుంది పిల్లలు ఈ కథ నచ్చిందా సంతృప్తికి అర్థమేంటో కూడా తెలిసిందా